హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు ఎగ్ మసాలా చూద్దామండి. చాలా సింపుల్గా మనకి 15 నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి. చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది. ఈవెన్ మీరు ఇడ్లీ, దోశ, ఊతప్పం, ఇడియాప్పం, చపాతీ, పూరి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది, చాలా మంచి రెసిపీ, చాలా ఈజీ రెసిపీ. అయితే ఇది ఎలా చేయాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఇలా ఒక కళాయి పెట్టుకోవాలి. తర్వాత దీనిలో జస్ట్ 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలండి. ఇందులో 1 ఆనియన్ని, పెద్ద సైజ్ ఆనియన్ అయితే 1 లేదు 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్ ఏమీ రానవసరం లేదు, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లాన్ని ఒక ఫుల్గా వెల్లుల్లిపాయ మొత్తంగా ఇలాగా వేసేసుకోవాలండి. ఇలా వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1-2 టమాటోలని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 కట్ట కొత్తిమీరను కూడా ఇలా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు మనం మూత పెట్టి మగ్గిద్దామండి. అప్పుడు మనకి ఇవన్నీ కూడా బాగా కుక్ అయిపోతాయి. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి ఇవన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు వీటిని చల్లారనిద్దాము. మిక్సీ జార్లో వేసేసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఇలా ఎగ్స్ని తీసుకోవాలి. ఉడకబెట్టిన ఎగ్స్ని తీసుకుని ఇలా ఘాటులు పెట్టేసుకోవాలి. ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్నీ కూడా ఇలా ఘాటులు పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఉడకబెట్టి ఘాటులు పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా మరి ఎక్కువ ఏమీ వేగనవసరం లేదండి. 1-5 నిమిషాలు మనం ఈ గుడ్లని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది. ఇవన్నీ పక్కన తీసుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసి ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1-2 నిమిషాలు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉన్నదండి రెసిపీ అయితే, చాలా బాగుంది. చాలా సింపుల్గా, ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ, టేస్టీ రెసిపీ అండి. ఇలా ఆయిల్లో మూత పెట్టేసి 1-2 నిమిషాలు మగ్గనిచ్చి మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాము. తర్వాత దీనిలోకి మనం రుచికి సరిపడా కారం, పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకుని దీనిలోకి కొంచెం కొత్తిమీర, మీ దగ్గర కసూరి మెతి ఉంటే కొద్దిగా కసూరి మెతి కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉంటో వేసుకోండి. ఇలా ఒక్కసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. కసూరి మెతి కొంచెం చేత్తో నలుపుకుని వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 1 అరగ్లాసు వాటర్ని వేసేసి ఒక్కసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టి 7 నిమిషాలు మనం ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఎగ్ మసాలా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది రెసిపీ అయితే, చాలా సింపుల్గా కూడా అయిపోయింది. ఎక్కువ మసాలా కూడా మనకి ఏమీ పట్టలేదు, అయినా కూడా చాలా గ్రేవీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు ఇడ్లీ, దోశ దేనిలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈవెన్ బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంత బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనస్ రెసిపీస్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.